హాయ్ అండి, వెల్కమ్ టు టీఎం బ్లాగ్స్. ఈరోజు మిర్చికా సాలన్ బిర్యానీ గ్రేవీ చేస్తున్నానండి. సో ఇది వచ్చి సింపుల్గా చేసుకోవచ్చు. మిర్చి అని లాంగ్ మిర్చి మధ్యలో కట్ చేసుకోవచ్చు, పెద్దగా ఉంటే హాఫ్ కట్ చేసుకోవచ్చు. అది ఒకటి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను, నువ్వులు, ఎండు కొబ్బరి, పల్లి, కాజు తీసుకున్నాను. ఈ ప్లేస్లో మనకి గసగసాలు కూడా వాడుకోవచ్చు. ఒక చిన్న ఎండుమిరపకాయ, ధనియాలు, కొద్దిగా ఆనియన్స్, ఒక కళాయి పెట్టుకున్నాను. దాంట్లో ముందుగా ఇవన్నీ కూడా వేయించుకోవాలండి. పల్లి, కాజు ఇవన్నీ కూడా లైట్గా వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్ అండి. ఎండు కొబ్బరి, ధనియాలు, నువ్వులు ఇవన్నీ కూడా లైట్గా వేయించేసుకుంటున్నానండి. నేను నువ్వులు చిటపటమన్నప్పుడు బాగా వేగిపోయినట్టండి, దించుకొని చల్లార్చుకొని మిక్సీకి వేసేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత మిక్సీకి వేసానండి. కొద్దిగా వాటర్ పోసుకొని దీన్ని మంచి గ్రేవీలాగా రెడీ చేసుకోవాలండి. స్మూత్ పేస్ట్ అయిందండి. ఒక కళాయి పెట్టుకొని అదే కళాయిలో 2 గంటల ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిర్చి, ఇది కొంచెం వేగాక ఆనియన్స్ వేస్తానండి. సో నేను ఇప్పుడే ఈ మిర్చి అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇది కొంచెం ఫ్రై అవుతే చాలా బాగుంటుందండి, స్మూత్గా అవుతుంది. దీంట్లో ఇప్పుడే నేను ఇదే స్టేజ్లో కొద్దిగా సాల్ట్ వేస్తానండి. ఇప్పుడు ఈ విధంగా వేయడం ఏంటంటే సాల్ట్ దానికి పట్టుకుంటుందండి, మన మిర్చికి అనేది. ఇది కొంచెం మగ్గాలండి. ఈ విధంగా మగ్గేటప్పుడు దీంట్లోనే మనం కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పసుపు, 1½ టీ స్పూన్ కారం, ఇవన్నీ వేయడం వల్ల ఈ మిర్చికి మంచిగా పట్టుకుంటుందండి. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇది కొద్దిగా మగ్గేటప్పుడు చింతపండు పులుసు వేసేస్తున్నాను. ఈ చింతపండు పులుసులో కొద్దిగా మిర్చి అనేది మగ్గాలండి, అప్పుడు పులుపు అనేది కారం దానికి పట్టుకుంటుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని దాంట్లో వేసేసుకుంటున్నామండి. ఇది మొత్తం చిక్కటి గ్రేవీలాగా మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మనం స్టవ్ మీదే ఉంచి కలుపుతూ ఉండాలి. సన్నటి సెగలో పెట్టుకోవాలండి. 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని మనం స్టవ్ పెట్టేసుకోవాలండి. నేను ఫస్ట్ సాల్ట్ ఓన్లీ మిర్చి వరకు వేసాను. ఇప్పుడు మనం ఆయిల్, ఆ వాటరు అండ్ చింతపండు పులుసు వేసాం కదా, సో దీనికి సరిపడా టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని కొంచెం 1-5 మినిట్స్ వరకు దీన్ని మగ్గనిస్తే ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుందండి. చూసారుగా, ఇలా మొత్తం ఆయిల్ సపరేట్ అయ్యి గ్రేవీ మంచిగా సెట్ అయిందండి. సో మన మిర్చికా సాలన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మనం బిర్యానీలోకి, వెజిటేబుల్ రైస్లోకి చాలా సింపుల్గా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్గా మిర్చి సాలన్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టీఎం బ్లాగ్స్.